మావయ్య, ఇందాకటి నుంచి బాబు పాల కోసం ఏడుస్తున్నాడు. పనివాళ్ళు ఇంకా రాలేదంటున్నారు. ఊర్లో ఎక్కడైనా ఓ గ్లాసుడి పాలు దొరుకుతాయా? కీర్తన మేనమామ నారాయణరావుని అడిగింది. కరువు వల్ల ఊర్లో పాడి అన్న మాట లేకుండా పోయిందమ్మా. పక్క ఊర్లో నుంచి డైరీ పాలు తెమ్మని కారు పంపించాను. వాళ్ళు ఈ పాటికే వచ్చేస్తూ ఉండాలి. అయినా పాలేరిని పంపించి ఊర్లో ఎవరింట్లోనైనా పాలు ఉన్నాయేమో కనుక్కోమంటాను అన్నాడు నారాయణ గుక్క పెట్టి ఏడుస్తున్న మేనకోడలి బిడ్డని చూస్తూ. మేనమామ కూతురి పెళ్లికి ఆ ఊరు వచ్చింది కీర్తన. ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది, అందుకే పెళ్లికి వెళ్ళలేం అని చెప్పిన భర్త ముందు రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఊరికి బయలుదేరదామని చెప్పడంతో ఆ హడావిడిలో బాబు పాల డబ్బా తీసుకోవడం మర్చిపోయింది. ఎంతసేపటికి ఆ ఊరి నుంచి పాలు రాలేదు. ఏడ్చి ఏడ్చి వాలిపోయాడు కీర్తన కొడుకు. ఇంతలో విషయం విన్న ఆమె మేనమామ భార్య ఆమెకు సలహా ఇచ్చింది. పెళ్లికి వచ్చిన తన స్నేహితురాల కూతురు బాలింతని బాబుకు ఆమెచే పాలు పట్టించమని. ఏడాది బాబు పాల సమస్య ఆ విధంగా తీరింది. ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి బాబుని ఎత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది కీర్తన. ఏడు పాపి నవ్వుతూ కేరింతలు కొడుతున్న బాబుని చూసి ఆశ్చర్యపోయాడు కీర్తన భర్త రమేష్. జరిగింది భర్తకు చెప్పింది. థ్యాంక్ గాడ్ అన్నాడు రమేష్. పెళ్లి పనులయ్యాక భోజనాలు పూర్తి చేసుకొని ఊరికి బయలుదేరడానికి సిద్ధమైంది కీర్తన. మేనమామ భార్య ఇచ్చిన తాంబూలం తీసుకొని వస్తూ ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి, మేము ఊరికి బయలుదేరుతున్నామండి, మీకు చాలా థ్యాంక్స్, మంచి టైంకి సాయం చేశారు అందే. అదేం పెద్ద సాయం లేండి, మనిషికి మనిషి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? బాబు ఏడేని అడిగిందా అమ్మాయి. అదిగో వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు, ఆయన మా వారు, బ్యాంకులో పనిచేస్తారు అంటూ దూరంగా కూర్చుని ఉన్న భర్తను చూపింది కీర్తన. అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్న అతన్ని చూసి ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటూ ఆలోచిస్తున్న అమ్మాయికి కొద్ది నిమిషాల తర్వాత గుర్తొచ్చింది అతన్ని ఎక్కడ చూసిందో. ఆ రోజు అతని మాటలు తలుచుకోగానే ఒళ్ళంతా తేళ్లు జల్లులు పాకినట్లు అనిపించింది ఆమెకు. నెల రోజుల క్రితం బ్యాంకులో పనిపడి తల్లితో వెళ్ళింది తను. తన తండ్రి చనిపోవడంతో ఆయన పేరుతో ఉన్న డబ్బులను తల్లి పేరు మీద మార్చడానికి, ఆయన వారసురాలిగా తాను సంతకం పెట్టాలని బ్యాంక్ ఆఫీసర్ చెప్పడంతో వెళ్ళింది. తన భర్త మిలిటరీలో ఉద్యోగం చేస్తూ దేశ సరిహద్దుల్లో ఉన్నందువల్ల తోబుట్టువులు ఎవరూ లేనందువల్ల చేతిలో బెడ్డుతో తను తల్లి వెళ్ళారు. ఆ రోజు బ్యాంకులో రష్ ఎక్కువగా ఉంది. వాళ్ళని రమ్మని చెప్పిన ఆఫీసర్ తమ సంగతి పట్టించుకునే స్థితిలో లేడు, అతని చుట్టూ జనం ఉన్నారు. అయితే తమ పని అంత తొందరగా అయ్యేది కాదని, కాస్త ఆలస్యం అవుతుందని ముందే చెప్పాడు ఆయన. తామిద్దరు కూర్చొని ఉన్న బెంచ్కి దగ్గరగా ఉన్న ఓ సీట్లో కూర్చొని ఉన్నాడు అతని పని చేసుకుంటూ. అప్పుడప్పుడు తన వైపు చూసి వెకిలి నవ్వులు నవ్వుతున్నాడు. కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు. భగవంతుడి మనిషికి అందమిచ్చాడు గాని మనసుకి అందం ఇవ్వలేదు అనుకుంది. ఇంతలో చేతిలోని బిడ్డ ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు గుర్తొచ్చింది పాపకు పాలు పట్టి చాలాసేపు అయిందని. దూరంగా వెళ్ళి పాలు పడదామని చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించలేదు. పాప ఏడుపు ఎక్కువై అక్కడ ఉన్న వాళ్ళందరూ విసుగ్గా తన వైపు చూస్తున్నారు. ఇక వేరే మార్గం లేక అక్కడే బయట చోటుగా చేసుకుని పాలు పట్టసాగింది. అప్పుడు అతని దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. వాళ్ళ మాటలను బట్టి అతను బ్యాంకులో పనిచేసే ఉద్యోగి అని అర్థమైంది తనకు. తన వైపు వెకిలి చూపులు చూస్తున్న తన పేరు రమేష్ అని కూడా తెలిసింది. పద బయటికి వెళ్ళి కాఫీ తాగి వద్దాం అన్నాడు అక్కడికి వచ్చిన అతను. నేను కాఫీ తాగను, పాలు మాత్రమే తాగుతాను అన్నాడు రమేష్ ఆమె వైపు చూస్తూ. నువ్వు పాలు తాగు, నేను కాఫీ తాగుతాను, నాకు ఫ్రెష్గా ఉండే పాలే కావాలి అంటూ తన వైపు చూసి నవ్వాడు అతను. సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది తనకు. మనుషులు ఇంత సంస్కారరహితంగా ఉంటారని తనకు తెలియదు. మగవాళ్ళు ఆడపిల్లల్ని కామెంట్ చేయడం, ఏడిపించడమే తనకు తెలుసు. ఓ ఆడపిల్లగా అవి తనకెదురయ్యాయి. కానీ మగాడికి బిడ్డకు పాలిచ్చే ఆడదానిలో ఓ తల్లి కనబడుతుందని తను భావించింది. కానీ ఇలా అసభ్యకరంగా నీచమైన ఆలోచనలు మాటలు కూడా వస్తాయని తనకి ఈరోజే తెలిసింది. ఇటువంటి సమయంలో భర్త పక్కన లేకపోవడం ఎంతో లోటు అనిపించింది. పక్కనే తల్లి ఉన్న భర్త పోయిన బాధలో ఆమె ఉంది. ఒంటరి ఆడదానికి శారీరకంగానే కాదు మానసికంగా కూడా రక్షణ లేదు అనుకుంది. ఆ తర్వాత అతను అన్న మాటల్ని తలుచుకొని 3 రోజులు బాధపడింది. హలో మౌనిక గారు, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, ఈయన మా వారు రమేష్ అంటూ భర్తని పరిచయం చేసింది కీర్తన. ఆమెను చూసిన రమేష్ షాక్ అయ్యి నిలబడిపోయాడు. తను ఆమెతో వెకిలిగా ప్రవర్తించిన అసభ్యంగా మాట్లాడిన తన బిడ్డకు పాలిచ్చి ఎంతో ఉపకారం చేసిన ఆమెలో ఓ అమ్మ కనిపించింది అతనికి. ఈసారి 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు దీనంగా ఆమె వైపు చూస్తూ. ఆ చూపులో ఎన్నో అర్థాలు కనిపించాయి ఆమెకు. చేసిన సహాయానికి ధన్యవాదాలు చెప్పడంతో పాటు తన తప్పు క్షమించమన్న అభ్యర్థన, తన ప్రవర్తన గురించి తన భార్యకు చెప్పొద్దన్న వేడుకోలు, ఇంకెప్పుడు ఎవరితో అలా ప్రవర్తించను అన్న హామీ అతని చూపుల్లో కనిపించి నవ్వుతూ తను ప్రతి నమస్కారం చేసింది. ఎంతైనా ఆమె ఆడది.
క్షమాగుణం ఆమె ఆస్తి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.